నాకు మాత్రం బాధ కాదా? ఎక్కడున్నా తీసుకొస్తాను. అధైర్యపడకండి. దండల్ గురువు గారు, అదేంటి స్వయం అట్టా చూస్తారు? నేనుండి చెప్పండి. వీడు ఎక్కడ దొరికాడు? ఇప్పుడు ఎందుకు దేవ? ఇల్లుతో సరసాలు సాగించబోతే ఇద్దరు బంధించి తెచ్చాం. కూడుతానా? నా చెల్లంతా సరసాలు ఆడుకుంటే వీళ్ళకి ఏంటి అంట? వీళ్ళకి బుద్ధి చెప్పి నన్ను వదిలిపెట్టించాడు స్వామి. ఇతను నేను విచారిస్తున్నాను, మీరు వెళ్ళండి. దండవుతుంది. చంద్రశేర, చంద్రశేర, నిన్నే ఏను స్వామి చెప్పండి. ఇక చాలించు నీ నటన. ఎక్కడ దాచా భువన సుందరని? ఉరిక స్వామి, రాశారు కుదిరితే నాకేంటి పని? చంద్రశేర, సుదిసారిగా చెప్తున్నాను, రాకుమారి ఎక్కడుందో ఇప్పటికైనా చెప్పు. నిన్ను ప్రాణాలతో విడిచిపెడతాను, లేదా మహారాజుకు చెప్పి నీకు మరణ శిక్ష విధింపజేస్తాను. జాగ్రత్త. ఇదేమి నేను సత్య ప్రమాణంగా చెప్తున్నాను. ఈ పాదాలు తాచి రాత కుదిరి తగ్గదు. రాత కుదిరి తగ్గదు తెలవచ్చు. గురువు గారికి చెప్పండి. ఏడా చెప్పేది? నాన్నగారు మీరు ఉండండి, వీడి చేత నిజం నేను కట్టిస్తాను. ఎక్కడా రాకుమతి నాకు తెలవచ్చు. దేవదత్త, దేవదత్త, వీడు చంద్రశేరుడు కాడు, తిప్పడే. అదేంటి నాన్నగారు, చంద్రశేరుడు నాకు తెలియదంట. కానీ చంద్రశేనుడు నిన్నెరుగాడు. అవునా? మరి వీడు నిన్ను గుర్తించాడు. మనకు అర్థం కానిదేదో జరిగింది. బహుశా పరకాయ ప్రవేశమేమో. అయితే మరీ మంచిది, వీడిని బుద్ధగించో బాధించో ఆ విద్య నేర్చుకున్నాడు. ఏం చేస్తే మాత్రం ఇష్టం లేనిదే వాడు నేర్పుతాడా? గురుపదేశం లేని మంత్ర విద్య ఫలిస్తుందా? దేవాణ్ణి మహారాజు ముందు పెట్టి మరణ శిక్ష వేయించండి. అలాంటి పొరపాటు కలలో కూడా చేయకూడదు. నీవు బ్రతుకున్నావని వీడు చెప్పాడంటే మహారాజు అనుమానం బలపడుతుంది. మన పన్నాగమే పాడవుతుంది, అది మన ప్రాణాలకే ముప్పు అవుతుంది. అయితే వీడిని ఇక్కడే అంతం చేద్దామా? కాదు, విచిత్రపుర యువరాజును చేద్దాం. విచిత్రపుర యువరాజు గాని? అవును, దానివల్ల మనం ఆశించింది సాధించుకోగలుగుతాం. ముళ్ళును ముళ్ళుతోనే పెకలించాలి. పల్లకీలో వీణ్ణి విచిత్రపురానికి చేర్చి చంద్రసేనుడని మహారాజు చే నమ్మిద్దాం. తిప్పని రూపంలో ఉన్న చంద్రశేరుడు రాకుమారితో ఎలాగో అక్కడికి వస్తాడు. అప్పుడు మనం ఏదో విధంగా ఆమెను తెచ్చుకోవచ్చు. అంతే. బాగున్నది మీ పథకం. కానీ వీడి మాటలు చేష్టలు గమనించిన మహారాజు వీణ్ణి తన కుమారుడిని నమ్మకపోతే ప్రమాదం కదా. నమ్మే రీతిగా వీణ్ణి తీర్చిదిద్దుకుందాం. జంతువుల చేత చెప్పిన పనులు చేయించడం లేదా చిలుకల చేత పలికించడం లేదా? అబద్ధం నిజమట్టుండ్రి. దేవదత్తుడి గురి నేను చూశాను బాబయ్యో అంటే చూడలేదట్టుండ్రి. రాజుని అడుగుతుంది నేను చూడలేదు బాబయ్యో అంటే చూసామట్టుండ్రి. వాడు చెప్పింది కాదంటే చిచ్చట్టుండ్రి, పడేసి ఉతుకుతుండ్రి. అదా మహారాజు ఒకటి అబ్బ బాబు నన్ను తప్పకట్టు సాగు. నీ పాదం అడుగుతే సాగు. చెప్పినట్టు వింటావా? బుద్ధి బుద్ధి ఎలుకుంటా సామే. అయితే నువ్వు చంద్రశేరుడివి? కాదు సామే, నేను చెప్పండి సాకర్ చెప్పండి. అయితే నీకు శిక్ష తప్పదు కదా? అదే సామే, మళ్ళీ ఎలా కట్టావు? నువ్వు చెప్పినట్టు ఎలుకుంటావంటే చిత్తం చిత్తం చంపుతుంటావే. మరి మేము చంద్రశేరుడు అంటే కాదంటున్నావు? అవునంటే రాసుకుంటే ఎక్కడుందో చెమ్మంటావు. నేనే ఎక్కడి నుంచి తెచ్చేది సామే? నువ్వేం తెలక్కలేదు, మేము చెప్పినట్టే అంతే. బుద్ధి బుద్ధి చేస్తానే సామే. జ్ఞాపకం ఉంచుకో, మాట తప్పావో నీకు మరణ శిక్ష. అలా
ما نعرف يا 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 نعرف